పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని గొట్టిప్రోలు గ్రామం. కూతవేటు దూరంలో చారిత్రక బకింగ్హామ్ కాలవ. కొంచెం ఆవల తూర్పు సముద్రంగా పేరుగాంచిన అలల నొరగలు కక్కే బంగాళాఖాతం. దుగ్గరాజపట్నం ఓడరేవు తొలుత త్రవ్వకాలు చేపట్టాల్సిన భాగాన్ని క్షుణ్ణంగా సర్వే చేసి నిర్దేశించుకుని శాస్త్రీయంగా పనులు ప్రారంభించారు. పలుగు, పార, బ్రష్లు, గోకుడు పరికరాలతో తవ్విన మట్టిని ఎత్తిపోస్తూ అప్రమత్తతతో వ్యవహరించారు. పురావస్తు నిపుణులకు తోడుగా స్థానిక పనివాళ్లు త్రవ్వకాల్లో పాలు పంచుకున్నారు. ఇటుకలతో కట్టిన వృత్తాకార కోట ప్రాకారం, ఇతర ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ స్థలదుర్గం ఆవరణలో వీధులు, ఎగుడుదిగుళ్ల నడవాలు, చావడి స్తంభాలు తొంగిచూశాయి. చక్కటి నీటిపారుదల వ్యవస్థకు చిహ్నంగా మట్టి గోనలతో పేర్చిన కాలవ దర్శనమిచ్చింది. ఆ కాలానికే పట్టణ ప్రణాళికలు అమలులోకి వచ్చినట్లు గ్రహించవచ్చు. అప్పటికే కట్టడపు వాస్తు పనితనంలో నాటి వృత్తికారులకు మంచి ప్రవేశం ఉందరడానికి ధీటుగా అక్కడ బయల్పడిన ఒక చతురస్రాకారపు నీటి తొట్టెను గమనించవచ్చు. కొన్ని కాలం నిర్ధారణ కాని లోహపు నాణ్యాలు కూడా దొరికాయి. సాధారణంగా దక్షిణాపదంలో మనకు రోమన్ సామ్రాజ్యపు బంగారు నాణ్యాలు, శాతవాహనులు, విష్ణుకుండిన నాణ్యాలు సమృద్ధిగా లభించాయి. ఇవి కూడా అలాంటి వాటి కోవలోనివి అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా భూమి పొరల్లో లభించిన వివిధ రకాల పక్షి, జంతు కళేబరాల ఎముకలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వర్గీకరణ కార్యక్రమానికి పూణే దక్కన్ కళాశాలకు చెందిన శ్రీమతి ఆరతి దేశ్ పాండే, పంకజ్ గోయల్లు ఆధ్వర్యం వహించారు. గొట్టిప్రోలు పురావస్తు త్రవ్వకాల కార్యక్రమానికి ఏఎస్ఐ బెంగళూరు 6వ విభాగం తరపున సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ శ్రీమతి శ్రీ లక్ష్మి నేతృత్వం వహించారు. ఇంకా నందకిషోర్, రాజేష్, వీరరాఘవన్, వికాస్, వినోద్, రవి తదితర పురావస్తు నిపుణులు ప్రధానంగా పనిచేశారు. ఇలాంటి నిరుపమానమైన పురావస్తు త్రవ్వకాల వల్లే ఎన్నో పురాతన నాగరికతలు వెలుగుచూశాయి. ముఖ్యంగా హరప్ప, మొహంజోదారోలతో కూడిన సింధులోయ నాగరికత, నైలునదీ నాగరికత, మాయా, ఇంకాస్ నాగరికతలు మొత్తం ప్రపంచ సాంస్కృతిక పునరుజ్జీవనానికి తమ వంతు కర్తవ్య నిర్దేశం చేశాయి. చెరిగిపోతున్న చరిత్ర గుర్తులను దీప్తివంతం చేయడంలో గొట్టిప్రోలు త్రవ్వకాలు లాంటి శాస్త్రీయ కార్యకలాపాల కృషి ఎంతో విశిష్టం. చరిత్ర కాలవాహినిలో ఒకనొక కొండ గుర్తు గొట్టిప్రోలు. ఈ చారిత్రక రంగస్థలంపై నాడు నడయాడిన జీవన ప్రమాణాలను వీక్షించాలంటే గొట్టిప్రోలు ఒకసారి దర్శించి తీరాలి.
ఆంధ్రప్రదేశ్లో పురావస్తు త్రవ్వకాలు జరిపి చారిత్రక సాక్ష్యాలను వెలికితీయడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఒక కాలక్రమానుగత చట్రంలోని చారిత్రక పురావస్తు విషయాల సమగ్ర పర్యావలోకనం ద్వారా మన అవగాహన పెరుగుతుంది, నడవడిక మారుతుంది. చెడని ఒక కొత్త బతుకునిచ్చేది చరిత్ర.